అనదముల్లా కలిసి ఉండే ఆంధ్రప్రదేశ్ దశాబ్ద కాలం క్రితం ఈరోజు తెలంగాణ రూపంలో కొత్త రాష్ట్రం ఆవిర్భించింది రెండు ఎన్నికల మీద ప్రతి ఒక్కరు కూడా ఆరా తీసిన క్రమంలో ముచ్చటగా మూడోసారి తెలంగాణలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఆ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఈరోజు రసవత్తరంగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుందా ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పా అంటే ఈరోజు పాలన సాగిస్తుంది అన్నటువంటి ఆసక్తికర విషయాలతో ఆంధ్రప్రదేశ్ చూస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం రేపు తెల్లవారి రిజల్ట్స్ రానున్నాయి అందరూ కూడాను చాలామంది తెలంగాణలో సెటిలర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బంధువులు కూడా అక్కడ ఉన్నారు అక్కడ జరుగుతున్న రాజకీయాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏ పార్టీ ప్రభుత్వాన్ని సాధిస్తుంది అంటే స్థాపిస్తుంది అన్నటువంటి ఆసక్తికర విషయాలను ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుతంలో మనం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టెక్కలి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదేవిధంగా జడ్పీటీసీ దుబాడు వాళ్ళు ఉన్నారు ఆ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అని ఆమె భావిస్తున్నారు విషయం ఆమె అడిగి తెలుసుకుందాం చూస్తే కనుక మన పక్కనే మన తెలుగు రాష్ట్రం తె తెలంగాణలో ఈరోజు ఎన్నికలు పోలింగ్ అయిపోయింది రిజల్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అందులో మీరు ఒకలై ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే ఆ రాష్ట్రానికి మనకున్నట్టు ఈ ఎన్నికలు జరిగే తీరి పోలింగ్ ప్రక్రియతో పాటు ఫలితాలపై మీ అంచనా సార్ ఇప్పుడు పక్ ఒరిస్సా మనకు పక్కన పక్కనున్న రాష్ట్రమే కంటిన్యూస్గా ఒకే ముఖ్యమంత్రి అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఆ ప్రజలకి ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం అట్లానే ఏ రాష్ట్రంలోనైనా ఆ పార్టీస్ చేసిన అభివృద్ధి మీదే ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి మళ్ళీ ఈసారి లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్స్ వస్తాయనేది చాలా సర్వేస్ కూడా చెప్తున్నాయి ఎందుకనంటే సాధారణంగా ఫస్ట్ టైము అటెంప్ట్ చేసి సెకండ్ టైము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైనా తగ్గుతాయని కామన్గా అనుకుంటారు కానీ మన సర్వేస్ ఉన్నాయంటే ఆంధ్రాలో చాలా ఎక్కువ స్థాయిలో బిఫోర్ లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తాయి అనేది ప్రతి ఒక్కరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అట్లానే అక్కడ నాయకత్వం అభివృద్ధి బట్టి ఉంటుంది సార్ అక్కడ ప్రజలు ఎంచుకునే తత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నమ్మకం ఆ రెండు కోఆర్డినేషన్తో వెళ్తారు తప్ప ఇక్కడ కేసీఆర్ మళ్ళీ రావచ్చు లేదు అని అంటే టూ టర్మ్స్ అయ్యారు ఓ కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చు అనేది పబ్లిక్లో రావచ్చు లేదు కేసీఆర్ గారు ఇప్పటి వరకు టెన్ ఇయర్స్ చేశారు మళ్ళీ ఆయనే థర్డ్ టైం ముఖ్యమంత్రి అవుతారని కొన్ని సర్వీస్ చెప్తున్నాయి సో దాంట్లో ఒకరోజు మనం వెయిట్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే పక్క రాష్ట్రం కాబట్టి మంతా వాళ్ళకి అన్నదమ్ములు అక్క కుటుంబాలు కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి అందరికీ ఒక క్యూరియాసిటీ ఒకప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది అనేది ఒక యాంగ్జైటీ ఉన్నప్పటికి కూడా అది ఎవరి చేతుల్లో లేదు నాయకులు చేసిన పరిపాలన బట్టి ఇచ్చే నమ్మకాన్ని బట్టి ప్రజలు ఓటే పరిస్థితి ఓటేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే నేను మంచి చేస్తే నా వేయండి అని డైనమిక్గా చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం కానీ ఆయన ఇచ్చే అభివృద్ధి కానీ ఈరోజు మేము నిద్ర కార్యక్రమం చేస్తున్నాం ప్రతి దగ్గర తిరుగుతున్నాం ప్రతి పంచాయతీలో కూడా గాంధీజీ కలలకన గ్రామ స్వరాజ్యం అనేది ఒక జగనంతోనే సాధ్యమైందని ఇప్పుడు వరకు ప్రతి సచివాలయానికి పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇరవై ఒక్క కోట్లు సంక్షేమం రూపాన్ని కానీ అభివృద్ధి రూపాన్ని కానీ ప్రజలు చూడడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఇంత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయలేదనేది ఎంతవరకు చేశారనేది ప్రజలకి అభిప్రాయ సేకరణ చేయమని కూడా ఎంతవరకు ఆయన చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చక్కగా జరిగిందా లేదనేది తిరిగి ప్రజలకి అడగమని మాకు ఈరోజు గ్రామ గ్రామంలో మీటింగ్స్ పెట్టి నేను చేసింది కరెక్టేనా మేము అభివృద్ధి కరెక్ట్గానే చేసామా అని ఆలోచించే గొప్ప ముఖ్యమంత్రి ఎవరుంటారు సార్ ఏదో పథకం ఇచ్చాం ఏదో చేశాం మా కోటేయండి అని చెప్పుకొని ప్రచారం చేసే ముఖ్యమంత్రులే మనం చూస్తాం సాధారణంగా రాజకీయ పార్టీలు కానీ నేను చేసింది రైటా రాంగా మేము చేసింది బాగానే ప్రజలు హర్షిస్తున్నారా ప్రజల మనసుకి ఇంకేమైనా మేము చేయాలని కోరుకుంటున్నారా అని ప్రజల మనసుని అర్థం చేసుకొని పరిపాలించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రులు ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్ని ఎన్నాళ్ళు వాళ్ళు చేయగలిసి భగవంతుడు ఆరోగ్యం ఇస్తే ప్రజలు వాళ్ళకి ఎన్నుకునే పరిస్థితులు ఉంటాయి అట్లానే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ప్రజలు ఆ రకంగా స్వీకరించి కేసీఆర్ గారికి ఓకే చేస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు కాదు అనుకుంటే చెప్పలేము ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు ఆంధ్రప్రదేశ్ విభజనకి దారితీసింది కేసీఆర్ తెలంగాణ తెచ్చారన్నటువంటి నమ్మకం తెలంగాణ ప్రజలు దశాబ్ద కాలం ఆయనకు పట్టడం కట్టం కట్టారు కాకపోతే ఈ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ నినాదం పూర్తిగా మారి బీఆర్ఎస్గా ఈరోజు ఆ పార్టీ ఆరవించింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను నిర్లక్ష్యం చేసినటువంటి ఆ రాష్ట్ర ఓటర్లు ఈరోజు మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నట్టు నమ్మకంతో ఉన్నారు ఈరోజు బీజేపీ కూడా మధ్యలో జనసేనతో పాటు తెలంగాణలో అధికారం కోసం ఆరరు ట్రై ఫైట్లో ఈరోజు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఫార్మ్ అవుతుంది తెలంగాణ ఇచ్చారనేటువంటి ప్రజలు గమనించినటువంటి ఈ గమనంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ముఖ్యమంత్రి పద దక్కే అవకాశం ఉంది అంటే నేరోగా జడ్జిమెంట్ అనేది ఎప్పుడూ ఒకవైపే ఉండకూడదు సార్ జడ్జిమెంట్ అనేది ఎప్పుడు కూడా న్యాయంగా ఉండాలి ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం ఈరోజు జగన్ జగనన్న పరిపాలన చూసాం రాజకీయాలకు అతీతంగా మరి పేద ప్రజలకు అనుకూలంగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక ప్రధానమంత్రిగా ఆవిడ సూచించే వ్యక్తి శాసించే వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు ఉండే ఉండేవారు ఈ రాష్ట్రం విభజన జరిగేటప్పుడు వాళ్ళకి అందరూ సమానమే అన్ని రాష్ట్రాలు సమానమే మనం ఒక స్థానంలో కూర్చున్నామంటే అందరూ సమానమని ఆలోచించాలి వన్ సైడ్కి ఆలోచించకూడదు కానీ ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా చేసేసి రాష్ట్రం లేకుండా చేసేసి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకన్నా చేసేసి అనాది రాష్ట్రం కింద చేసేసి మన కోసం ఆలోచించకన్నా మన ప్రజల కోసం ఆలోచించకన్నా హైదరాబాద్ ఉమ్మడి రాజ్యరా రాజధాని కింద కూడా ఉంచకన్నా అట్లీస్ట్ పోనీ వాళ్ళకి రాజధాని ఇచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎలా బ్రతుకుతారు అనేది కూడా ఆలోచించకన్నా రాష్ట్రాన్ని విభ విభజించడం అనేది అతి పెద్ద తప్పు ఆవిడ తెలంగాణ ఇచ్చి ఉండొచ్చు మరి తెలంగాణ ఆవిడ ఇచ్చి ఉండేటప్పుడు మొదట్లోనే రావాలి ఫస్ట్ అటెంప్ట్లోనే దే షుడ్ విన్ ఇఫ్ దట్ పీపుల్ ఫీల్స్ దట్ కాంగ్రెస్ పార్టీ గేవ్ తెలంగాణ దట్ పబ్లిక్ షుడ్ గివ్ ఓటింగ్ ఫర్ ఓన్లీ కాంగ్రెస్ బట్ వై దే డిడ్ నాట్ గివ్ వై దే ఫెయిల్ వై కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ ఇన్ తెలంగాణ దే డిడ్ నాట్ గివ్ కరెక్ట్ జడ్జ్మెంట్ అంత త్యాగం చేశామని అంత తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకునేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి వన్ సైడ్ కా చూసి వాళ్ళకి ఇచ్చారు కానీ ఎందుకు ఆ ప్రజల యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు దే డి నాట్ గివ్ గుడ్ జడ్జ్మెంట్ అండి రెండుసార్లు పరిపాలన కేసీఆర్ గారు చేశారు థర్డ్ టైం ఏదో చిన్న చిట్గా డిఫరెన్స్లు ఉండి వస్తుందని అంటున్నారు కాంగ్రెస్కి ఏమైనా ఎడ్జ్ ఉండొచ్చు అని అంటున్నారు చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ టైట్ ఫైట్ ఉందని కొన్ని సర్వీస్ చెప్తున్నారు హంగ్ అని చెప్తున్నారు ఏదో రకంగా చెప్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకున్నట్టు తెలంగాణ మేమే తెచ్చామనుకునేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు తెచ్చుకోవాలి ఫస్ట్ అటెంప్ట్లో తేలేదు టూ టైమ్స్ కూడా తెచ్చుకో తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది ఈరోజు థర్డ్ టైం మేము వస్తామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనందరికీ తెలుసు ఒక నాయకత్వం మీద ఉండదు ఐదు సంవత్సరాల్లో రకరకాల మంత్రులు ముఖ్యమంత్రులు మారే పొజిషన్ ఉంటుంది ప్రాంతీయ పార్టీలు అంటే అక్కడ ఉండే పరిస్థితుల్ని అన్ని రకాల ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో నా రాష్ట్రం అని ఒక ఫీలింగ్ ఉంటుంది నా ప్రజలని ఒక ఫీలింగ్ ఉంటుంది నా రాష్ట్రానికి నేను ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రం పట్ల గ్రిప్ కూడా ఉంటుంది నేషనల్ పార్టీ అనేటప్పటికీ ఏముంటుందంటే వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే పరిస్థితి ఉండదు ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది చాలా నెలలైంది ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు ఇంప్లిమెంటేషన్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకు అని అంటే ఒకే మాట అంటున్నారు అధికారం కాంగ్రెస్ పార్టీ సెంట్రలో లేదంటున్నారు ఇక్కడేమైనా జగన్ అన్నకు అధికారం సెంట్రల్లో ఉందా జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వలేదా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు కాబట్టి ఎవరు రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రజలు అభివృద్ధి అవుతుంది సంక్షేమం కూడా అన్ని రకాలుగా ముందుకెళ్తుంది అంటే ప్రాంతీయ పార్టీల రాష్ట్రానికి గనక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం అభివృద్ధికి ప్రాంతీయ పార్టీల ద్వారానే దోహదపడుతుంది అనడంలో మీ మనోగతం వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ అన్నటువంటి నినాదం పూర్తిగా పక్కన పెట్టి బీఆర్ఎస్ రూపంలో ఈసారి మూడోసారి ముచ్చటగా ఎన్నికల బరిలో దిగినటువంటి టీఆర్ఎస్కి అది మైనస్ అని దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణని కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం ఈరోజు ఆ రెండు పార్టీల మధ్యనే ఈ పదవి దోబుచులు ఎటువంటి లేదు మరోవైపు బీజేపీ జనసేన పొత్తుల లోపంగా కాంగ్రెస్ ఓట్లు చీరే అవకాశం ఉన్నట్టయితే బీఆర్ఎస్కి ఈ పదవి నల్లేరు మీద నడగ్గా మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అదే సార్ మీకు చెప్పాం కదా అభివృద్ధి మీద ఉంటుంది సార్ క్రాస్ ఓటింగ్లు ఓట్ల చీలికి బట్టి ఒక ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు ఒక వ్యక్తులు నాయకులు అవుతారంటే నేను అది నమ్మను ఖచ్చితంగా ప్రజలనే వాళ్ళు చాలా మనకంటే చాలా తెలివిగా ఆలోచిస్తారు చాలా చక్కగా ఆలోచిస్తారు ఓటిల్ చీలిపోయి రాష్ట్రంలో అంటే నేను నమ్మను ఆ రోజు పీఆర్పి పార్టీ అని చెప్పేసి మన రాష్ట్రంలో చిరంజీవి గారు పెట్టారు కానీ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు చరిష్మ తగ్గలేదు రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు తెచ్చారు కాబట్టి రెండు వేల నాలుగులో మాత్రం అనూహ్యమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు మాత్రం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత సీట్లు ఎమ్మెల్యే సీట్లు తగ్గడానికి ఆ క్రాస్ ఓటింగే కారణం క్రాస్ ఓటింగ్ కాదు సార్ నేను అనేది మీకు ఒకటే మాట అంటున్నాను నేషనల్ పార్టీ తాలూకా విధానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ లాస్ట్ టైం వచ్చే ఈ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మనం అంటున్నాం ఆ రోజు కూడా సింగిల్ హ్యాండ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయి కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన కష్టపడి నడిచి నానా బాధలు పడి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీకి తెర మీదకి తెచ్చారు ఆయన ఎన్నో ఒడిదుడుకులు చూశారు సార్ వెనక నేషనల్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారికి చెప్పుడు మాటలు విన్నా ఆ రకంగానే కదా మన రాష్ట్రం బైఫర్కేట్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం రకాల మరణమే ఈరోజు రాష్ట్ర విభజన ప్రధాన కారణం కూడా ఎన్నె చెప్తారు సార్ ఆయన ఉండేటప్పుడే మీరు చూసారు తెలంగాణ పార్టీ అనుకొని టీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలడం కూడా మనం చూసాం కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే దాన్ని పక్కన పెడుతూ కలుపుకొని వెళ్తూ వాళ్ళకి చేయవలసిన న్యాయం చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ముందుకెళ్ళారు మరి అంత డైనమిక్ ముఖ్యమంత్రి మరి రాలేదు జగనానికి అవకాశం ఇచ్చి ఉంటే ఆ రోజే ఖచ్చితంగా రాష్ట్ర బైఫర్కేషన్ అనేది అవ్వకపోయాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా యూనిటీగా ఉన్న అలానే అన్ని రకాలుగా కూడా ఇరు రాష్ట్రాలు కూడా సుఖంగా ఉన్నాం కానీ ఆ పరిస్థితి లేకుండా జరిగిపోయింది చాలామంది కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకూడదు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఒక గొప్ప ఫ్యామిలీ ఒక చెరిష్మ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ రాష్ట్రంలో ఉండిపోతే ఎవరికి మనుగడ ఉండదని ఒక భయంతో వాళ్ళ పబ్లిక్కి ఎక్కువ ఆకర్షించే కుటుంబాలు పబ్లిక్ మనోభావం తెలుసుకునే నాయకత్వం వహించే పార్టీ నాయకులు కాబట్టి అందరు భయంతో రాజశేఖర రెడ్డి గారికి ఇబ్బంది పెట్టిన అది నేషనల్ పార్టీ ఆయన చేసుకుని అలా ముందుకు వచ్చారు దాంట్లో ఈ ప్రాంతీయ పార్టీ చిరంజీవి పెట్టడం జరిగింది తద్వారా ఓట్లు చీలికయ్యావనేది నేను అన్న ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీదనే యాక్షన్ తీసుకోవాలి నచ్చలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత డిషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది నేషనల్ పార్టీ సో తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతా ఆయన పాపం ముందుకు వెళ్ళారు అయినప్పటికీ కూడా చాలా బాగా చేసుకున్నారు భారతదేశంలో ఆ రోజు కూడా ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆదర్శ పంచాయతీలు ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అన్ని గొప్ప ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు సో ఆయన ఇమేజ్ అయితే పెరిగింది ఆయన నేమ్ ఫేమ్ అయితే చాలా చక్కగా ప్రజల గుండెల్లో ఉండిపోయింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఒక ముక్కలు సార్ ప్రజల తాలూకా నిర్ణయమే సార్ మనం ఎవరు ఇది ఇది కాదు ఇది ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది అనేది మనం చెప్పలేం అక్కడ చేసిన అభివృద్ధి మీద వీటి మీద ఓట్ అనేది డిసైడ్ అవుద్ది కాబట్టి జస్ట్ మ్యాటర్ ఆఫ్ కొన్ని గంటలు రిజల్ట్ అనేది విల్ సీ నో వన్ కెన్ డిసైడ్ ఈరోజు కొన్ని సర్వేస్ కూడా చెప్తున్న వీటికి మనం విరుద్ధంగా రిజల్ట్స్ చూస్తున్నాం చాలా డిఫరెంట్ రిజల్ట్స్ కొన్ని రాష్ట్రాల గతంలో సర్వే సర్వేస్కి ఉండేటట్టు రిజల్ట్ ఉండదు అనేది నేను అనుకుంటున్నాను డిఫరెంట్గా ఉండొచ్చు రిజల్ట్ అనేది నా అభిప్రాయం చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడాను తొలినాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం గౌరవించిన తెలంగాణ వాదులు తెలంగాణ కోసం తొమ్మిదేళ్ళు పరిపాలన పోరాటం చేసిన కేసీఆర్కి పట్టం కట్టారు దశాబ్ద కాలం పట్టణం కట్టిన తర్వాత ఈరోజు ఆ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని పరిణాలు తీసుకొని ఆయన ముచ్చటగా మూడోసారి గెలిపించే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీ వాళ్ళే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కేంద్రంలో పాల్ అంటే అధికారాలు లేకపోయినా వీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఆ ప్రజలను సంక్షేమం తీసుకుని నడిపిస్తుంది అందుకు ఆంధ్రప్రదేశ్ను కూడాను ఉదాహరణగా తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం మాత్రం ఈరోజు రాష్ట్ర విభజనకి దోహదపడింది అనాథగా వదిలి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు తప్పిదొన్ని ఆ తెలంగాణ ప్రజలు ఎవరో కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని కూడా ఆమె స్పష్టం చేయదు కాకపోతే సర్వేలను కూడా నమ్మే పరిస్థితి లేదు సర్వేలకు అతీతంగా ఓటర్లు మాత్రం తమ సంక్షేమానికి పాటుపడినటువంటి పార్టీలకు పట్టం కట్టేందుకు దోహదపడుతుందని ఆమె భరోసా వ్యక్తం చేస్తారు అందులో భాగంగా కొన్ని మరికొన్ని గంటల్లో ఈ రిజల్ట్స్ వచ్చే నేపథ్యంలో అభివృద్ధిని చూసి ఆ తెలంగాణ ఓటర్లో ఆ పార్టీని ఇచ్చేస్తారా లేకపోతే తెలంగాణ ఇచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి తెలంగాణ ఇచ్చిన పార్టీకి పట్టం కడతారనే విషయం వేచి చూడాలి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది